Adiksha. Adiksha. Ivala Agri Gold ki sambandhinchi Chandrababu Naidu garu statement to మేము అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి ఒత్తిడి తీసుకొచ్చిన మేరకు స్టేట్మెంట్ ఇస్తా ఉన్న పరిస్థితులకి చాలా మంది అగ్రిగోల్డ్ బాధితులంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూశారు అధ్యక్ష. ఇవాళ జరుగుతా ఉన్న ఈ అసెంబ్లీను చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కొద్దో గొప్ప మానవత్వం కనిపిస్తుంది, కొద్దో గొప్ప కొద్దో గొప్ప ఒక ముఖ్యమంత్రిగా ఆదుకుంటారేమో అని చెప్పి చాలా ఆశగా అగ్రిగోల్డ్ బాధితులు అందరూ కూడా ఎదురు చూశారు అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష మొత్తంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు చెప్పినట్టుగా 19.5 లక్షల మంది డిపాజిటర్లు అధ్యక్ష అగ్రిగోల్డ్ బాధితులు. వీరికి సంబంధించి దాదాపుగా 3,957 కోట్లకు సంబంధించిన డ్యూస్ వీళ్లకు ఉన్నాయి అని సాక్షాత్తు సిఐడినే, రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిఐడినే ఎంక్వైరీలో తేల్చింది అధ్యక్ష. ఇది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి దేశవ్యాప్తంగా అయితే 32 లక్షల డిపాజిటర్లు 7,623 కోట్లకు సంబంధించిన అమౌంట్ అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ మనం గమనించాల్సిన ఆస్పెక్ట్ ఒకటి ఉంది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కేవలం 1,182 కోట్ల రూపాయలు మాత్రమే ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు కూడా కాస్త మానవతా దృక్పథంతో కూడా ఆలోచన చేయండి సార్. కేవలం 1,182 కోట్ల రూపాయలు మాత్రమే అమౌంట్ చూసుకుంటే 19.5 లక్షల మంది డిపాజిటర్లకు 13,83,574 మంది డిపాజిటర్లకు పూర్తిగా న్యాయం జరిగిపోతుంది. అంటే కేవలం 1,182 కోట్ల రూపాయలు మాత్రం మనం ఇవ్వగలిగితే 13,83,574 మందికి న్యాయం జరుగుతుంది అధ్యక్ష. ఇది ముఖ్యమంత్రి గారికి నేను అదే పనిగా ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇక్కడేదో నేనేదో చెప్తున్నాను కాబట్టి ఆయన చేయకూడదు అన్న పరిస్థితులే కాకుండా ఆయనలోని మానవత్వాన్ని జాగృతి చేయడం కోసం ఇవాళ నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష ఇక్కడ జరుగుతూ ఉన్న మొత్తం ఆస్తుల విలువలు అధ్యక్ష, వీళ్ళకి సంబంధించిన ఆస్తుల విలువలు ఆల్రెడీ సిఐడి చేతుల్లో ఉన్న ఆస్తుల విలువలు అధ్యక్ష దాదాపుగా 18,662 ఎకరాలు అధ్యక్ష. తర్వాత అదే రకంగా స్క్వేర్ యార్డ్స్ పరంగా కూడా అర్బన్ ఏరియాస్లో ఉన్న భూములు కూడా చూసుకుంటే అది మరో 90,000 స్క్వేర్ యార్డ్స్ అధ్యక్ష. దీని మార్కెట్ విలువ అధ్యక్ష, వీటి మార్కెట్ విలువ దాదాపుగా 7,300 కోట్ల రూపాయల మార్కెట్ విలువ అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకొకటి కూడా ఉంది అధ్యక్ష. అదేంటంటే అధ్యక్ష, సిఐడి వారు అధ్యక్ష వాళ్ళు చేస్తున్న ఎంక్వైరీలు ఎంత దారుణంగా ఉన్నాయంటే అధ్యక్ష, వాళ్ళు కేవలం అగ్రిగోల్డ్ ఫార్మ్ ఎస్టేట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అగ్రిగోల్డ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, డ్రీమ్ ల్యాండ్ వెంచర్స్ లిమిటెడ్ ఇవి మాత్రమే వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు అధ్యక్ష. మిగిలినవేటివి చాలా ఉన్నాయి అధ్యక్ష. అగ్రిగోల్డ్ పరివార్ శాండర్స్ ప్రాజెక్ట్స్ అని, అగ్రిగోల్డ్ శ్రియా శాండర్స్ ప్రాజెక్ట్స్ అని, అగ్రిగోల్డ్ ఈక్విటీ షేర్ సర్టిఫికెట్స్ అని ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. ఎంతమంది డిపాజిటర్స్ ఉన్నారు, పెట్టుబడి ఎంత అన్న విషయం మీద అధ్యక్ష ఇవాళ అగ్రిగోల్డ్లో ఉన్న ప్రతి డిపాజిటర్ కూడా అడుగుతూ ఉన్నాడు ఇది ఎందుకు ఆన్లైన్లో పెట్టడం లేదు అని. కారణం ఏంటంటే అధ్యక్ష, ఒక్కసారి ఆన్లైన్లో అంటూ పెట్టడం జరిగితే ఆన్లైన్లో ఒకవేళ ఆ పేరు ఏదైనా కనిపించకపోతే డిపాజిటర్ ఎవడైతే ఉన్నారో వాళ్ళ పేరు ఆన్లైన్లో కనిపించకపోతే వాళ్ళు కనీసం నమోదు చేసుకునే పరిస్థితి ప్రక్రియ అన్న వస్తుంది. ఇవాళ పరిస్థితి ఏమిటి అనంటే ఆన్లైన్లో కూడా పెట్టని పరిస్థితి ఇవాళ ఉంది అధ్యక్ష. వాళ్ళ ప్రధానమైన డిమాండ్లలో ఇది కూడా ఒకటి చాలా ముఖ్యమైన అంశం. ముఖ్యమంత్రి గారి దృష్టికి చాలా వినయపూర్వకంగా
మానవతా దృక్పథంతో దాని దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది అధ్యక్ష, ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష, అరెస్ట్లు ఎంతమంది చేశారు అని చెప్పి ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష, వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అధ్యక్ష. ఇది చైర్మన్ గారి, చైర్మన్ గారిని అరెస్ట్ చేశారు, తర్వాత చైర్మన్ గారి ఒక తమ్ముడిని అరెస్ట్ చేశారు అధ్యక్ష. ఇక్కడ దాదాపుగా వాళ్ళంతా కూడా 8 మంది అన్నదమ్ములు అధ్యక్ష. ఆ 8 మంది అన్నదమ్ముల్లో దాదాపుగా ఈ సీతారాం అనే ఆయన పూర్తిగా వ్యాపారాలన్నీ కూడా తాను ఇంతకు ముందు డైరెక్టర్గానే ఉన్నట్టుగా కమిటీ రిపోర్ట్లోనే డైరెక్టర్గా ఉన్నట్టుగా కమిటీలో ఉన్న పేర్లలో ఆయన పేరు కూడా కనిపిస్తుంది, డైరెక్టర్గా ఉన్నట్టుగా కూడా ఆయన పేరు కనిపిస్తుంది అధ్యక్ష. ఈ సీతారాం అనే ఆయన అరెస్ట్ చేయలేదు అధ్యక్ష. అరెస్ట్ వాళ్ళు చేయని కారణంగా ఈ మధ్య కాలంలోనే లాస్ట్ టైం నేను సభ దృష్టికి తీసుకొచ్చినాను, ఏ రకంగా కొన్ని ఆస్తులు వాళ్ళకి సంబంధించిన ఆస్తి మన సభలోనే మంత్రిగా ఉన్న ప్రతిపాటి పుల్లారావు గారి భార్య కూడా కొనుగోలు చేయడం కూడా చూసినాం, అది కూడా సభ దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. నేను చెప్పిన తర్వాత ఎవరి మీద ఇదిగా చెప్పడం అధ్యక్ష.